మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు రామ్రాజ్ బెల్ట్ విత్ పౌచ్ ఫ్యాన్సీ అండి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను రామ్రాజ్ కాటన్స్ వెబ్సైట్లో పర్చేజ్ చేశాను. సో ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలంటే అక్కడ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ నుంచి చూసి పర్చేజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్యాకింగ్ అయితే మామూలు ప్యాకింగ్ ఒక ప్లాస్టిక్ కవర్లో అయితే ఇచ్చారు. సో ఎటువంటి బ్రాండ్ లోగో అటువంటిది ఏం లేదండి, జస్ట్ ప్లాస్టిక్ కవర్లో ఇచ్చారు, చూడొచ్చు మనకి. సో ఇది ఏంటంటే మనకి ఆ ధోతీలు కట్టుకున్నప్పుడు మనకి మామూలుగా రామ్రాజ్లోనే అటాచ్ ధోతీలు, రెడీమేడ్ ధోతీలు ఉంటాయి. అలా కాకుండా నార్మల్ ధోతీలు మనకు ఎటువంటి రెడీమేడ్ అలా లేకుండా నార్మల్గా కట్టుకున్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంటుంది కదా, అంటే మొబైల్స్ క్యారీ చేయడానికి కానీ లేకపోతే డబ్బుల్ పెట్టుకోవడానికి. సో ఈ బెల్ట్ అనేది చాలా యూజ్ అవుతుందండి. చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఆచార్య రామ్రాజ్ అనే దాంట్లో ఆచార్య అనే ఒక బ్రాండ్ అలా ఇచ్చారు వీళ్ళు. సో చూసుకోవచ్చు మనకి కంప్లీట్ ఫ్యాన్సీ ఇచ్చారు మనకి, ఈ బ్లూ కలర్లో ఉందండి ఇది. సో అలాగే మనకి ఇక్కడ అటాచ్ అండ్ డిటాచ్ చేసుకోవడానికి అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు చాలా కన్వీనియంట్గా ఉందండి, నేనైతే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. సో చూసుకోవచ్చు మనకి ఈ అటాచ్ అండ్ డిటాచబుల్ కూడా చాలా స్టిచ్చింగ్ అయితే చాలా స్టాండర్డ్గా ఉందండి. సో ఇక్కడ మనకి లూజ్గా ఉండడం కానీ లేకపోతే చినిగిపోవడం కానీ అటువంటివి లేవండి. సో వచ్చేసి మనకి కాటన్ అండి. సో మనకి డైలీ యూజ్గా కూడా, అంటే పంచలు డైలీ కట్టుకునే వాళ్ళకి మాత్రం డైలీ యూజ్గానైతే వర్క్ చేస్తుంది. ఇక్కడ మనకి పైన చూడవచ్చు మనకి బ్లూ కలర్లో డిజైన్స్ కూడా ఇచ్చారు. ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి. మనకి సైజ్ వచ్చేసి అయితే స్మాల్ నుంచి మనకి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి వెబ్సైట్లో. మీకు నార్మల్గా బయట స్టోర్లో కూడా లభిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి జిప్స్ ఇచ్చారండి, 2 జిప్స్ అయితే ఇచ్చారు మనకి. ఈ పౌచ్లో మనకి మొబైల్ కానీ లేకపోతే మనీ కానీ క్యారీ చేయొచ్చు. ఎందుకంటే 2 జిప్స్ ఉన్నాయి కాబట్టి మనం క్యాచ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఐఫోన్స్ యూజ్ చేస్తున్నాను, సో ఈజీగానైతే దాంట్లోనైతే పెట్టేసుకోవడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా. బట్ ఏంటంటే మనకి కవర్లో పెట్టుకొని పెట్టేసుకుంటే బెటర్ ఉంటుంది, ఎందుకంటే తడి ఉన్నప్పుడు దీంట్లోకి వాటర్ అది అంటే కాటన్ కాబట్టి మనకి వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. సో కవర్లో పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. సో లోపల క్లాత్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ కూడా మనకి ఇన్కన్వీనియంట్ అనేటిది అయితే లేదు అని చూసుకోవచ్చు మనం. సో చూసారు కదా జిప్స్ కానీ వాటి కానీ క్వాలిటీ అయితే రామ్రాజు వాళ్ళది చాలా బాగుంది. అలాగే నేను ఇంతకుముందు రామ్రాజు యొక్క పంచాలు కానీ కండువాలు కానీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు చూడనట్టయితే నేను పైన కార్ట్లో లింక్స్ పెడతాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రామ్రాజ్ కాటన్ వాళ్ళ ఫ్యాన్సీ బెల్ట్ విత్ పౌచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.